రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నాలకొండ అరుణ అన్నారు. వేములవడ సినారే కళా మందిరం ఆవరణలో వికలాంగులు వృద్ధుల సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని అన్నారు. వికలాంగులకు నెలకు 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. వృద్ధాప్య వేతనంతు పెన్షన్లు అందిస్తూ పేదవారికి ఆసరాగా ప్రభుత్వం నిలుస్తూ వికలాంగులకు వృద్ధులకు అవసరమైన ఉపకరణాలను కూడా ఉచితంగా అందిస్తుందని అన్నారు. కాగా ఈ ఉపకరణాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. కానీ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రధానమంత్రి ఫోటో లేకపోవడం పట్ల కౌన్సిలర్ అన్నారం ఉమారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, రూరల్ అర్బన్ ఎంపీలు బండ మల్లేశం, బూర వజ్రమ్మ, గంగన్ స్వరూప, జెడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీనయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హులైనటువంటి దివ్యాంగులందరికీ కూడా పరికరాలు ఇవ్వాలి అనేటువంటి ఈరోజు ఈ జరిగేటువంటి కార్యక్రమం పెద్దది, చాలా ముఖ్యమైనది, ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే దివ్యాంగులు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. వాళ్ళు ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ అవమానాలను భరించుకుంటూ వాళ్ళకి చేత రాకుండా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని గుర్తించి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దివ్యాంగులకు వారికి అవసరమైనటువంటి సహాయమైనటువంటి సహాయ ఉపకరణాలు ఇలాంటివి ఎన్నో అందజేస్తున్నది. ఇది ఈ సందర్భాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడైనా కానీ మన వార్డులో కానీ ఇక్కడ వేములవాడ ఈ రూరల్ మొత్తం ఇక్కడ వచ్చినటువంటి ఉన్నటువంటి ఈ దివ్యాంగులందరూ ఇది గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రేపు ఎల్లుండి ఈ క్యాంపులు ఉంటాయి. వాళ్ళ సదరం సర్టిఫికెట్లు అవి పట్టుకొచ్చుకోని చెప్పి పట్టుకొని వాళ్ళ రెండు ఫోటోలు, ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరు మాత్రం మిస్ కాకూడదు. అలాగే ఇక్కడ ఈ బ్యానర్ పైన కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం వీలయ పెట్టారు. మరి ఇది ఎవరికి ఇచ్చి ఎవరిస్తున్నారు మరి మన ప్రజలందరూ కూడా తెలవాలి కదా. ఈ కేంద్ర ప్రభుత్వం మన మోడీ గారిది, సంజయ్ గారిది కూడా ఫోటోలు పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పెట్టలేదు కాబట్టి వీళ్ళకి ఆఫీసర్స్ కూడా నేను హెచ్చరిస్తున్నాను, అడుగుతున్నాను. ఈ చాలా గొప్ప విషయాన్ని కూడా మీరు తెలియజేస్తే ప్రజలకు తెలియజేయాలి కదా. ఇలాంటి మన మోడీ గారు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. ఈ చాలా నేను ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ఇది గుర్తించుకొని ఇక ముంగట కూడా ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఆఫీసర్ని. ఇటు కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విధంగా మన మంత్రి వర్యులు, మున్సిపల్ శాఖ ఐటీ మరియు మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, మరి దివ్యాంగుల మొహాల్లో, వయోవృద్ధుల మొహాల్లో చిరునవ్వులు చూడాలని చెప్పేసి మన రాష్ట్రంలో మరి దివ్యాంగుల కోసం, వయోవృద్ధుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లాలో, మన మండలాల్లో మరి వయోవృద్ధుల కోసం, దివ్యాంగుల కోసం మరి ఉపకరణాలు కావచ్చు, సహాయ పరికరాలు కావచ్చు మరి అందించాలని చెప్పేసి మరి రకంగా ఆదేశించి మన వేములవాడ పట్టణంలో ఈరోజు మరి క్యాంపులు జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా మనందరం కలిసి మరి ప్రభుత్వానికి మన కరతాళ ధ్వనాలతో, చెప్పలతో పెద్ద ఎత్తున కృతజ్ఞత తెలపవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు అనేక అవస్థలు పడ్డారు. ఎవరిని, దివ్యాంగులను కావచ్చు, వయోవృద్ధులను కావచ్చు, పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడ్డాక మరి దివ్యాంగుల ఎవరికైనా సరే దివ్యాంగుల కోసం 3000 పథకాలు ఇచ్చుకుంటూ, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు కంటి వెలుగు కూడా కార్యక్రమం చేపట్టుకుంటూ అనేక రకాలుగా అనేక వర్గాల కోసం, సంక్షేమం కోసం కృషి చేసిన ప్రభుత్వం ఏదంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో, పూర్తి స్థాయిలో వారు సమాచారం అందించాలి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఆ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మరి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు కూడా వారికి సంబంధించిన ఉపకరణాలు, వాటికి సంబంధించిన ఏవైనా సరే వాళ్ళకి అందజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అవసరాన్ని బట్టి ఇక్కడ మనం క్యాంపు ఏర్పాటు చేసుకున్నాము.
దానికి ఎవరెవరికి ఏమేమి అవసరం ఉన్నాయి అవసరాల బట్టి వాళ్ళ అవసరరీత్యా చెవి వినవడకపోతే చెవి అది మిషన్ కూడా ఇస్తా అని చెప్పిరు వాళ్ళు చేతి కర్ర కాలు కాళ్ళు కూడా కట్టి నడవకపోయే సమయంలో కర్ర చేతికి మనకు అవసరం ఉంటే కర్ర తోటి నడుస్తారు అనే అవసరాలు ఉంటే అవసరాన్ని బట్టి మనకు ఇవ్వడం జరుగుతుంది గతంలో ఇందాక చెప్పినట్టుగా మన గౌరవ మంత్రివర్యులు కూడా వారి పుట్టినరోజు సందర్భంగా కూడా మనకు 100 చిల్లర స్కూటీలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా మనము అడిగే అర్హత మనకు ఉన్నది ఇచ్చే వాళ్ళకు ఇచ్చే గుణం ఉన్నది కాబట్టి మనం అడుగుదాము అందరూ కూడా ఎక్కడెక్కడ ఏ వార్డుల ఏ గ్రామములో ఇప్పుడు అంగడివాణి సిబ్బంది కూడా వాళ్ళు కూడా వచ్చిరు అంగడివాణి టీచర్లు వాళ్ళకు కూడా తెలుస్తది చిన్నపిల్లలు కూడా ఏ స్థాయిలో ఉన్నారు ఎవరెవరికి చెవి వినబడతదా చేతి పనిచేస్తదా చేయదా అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ సాయం కూడా జిల్లా అధికారులు తీసుకొని మన గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గౌరవ ఎంపీపీలు వీళ్ళందరి సాయ సహకారాలతోటి ఎందుకంటే మనకు ఇల్లంత గుంటలో కూడా ఇప్పుడు మేము క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం బోయిన్పల్లిలో ఏర్పాటు చేసుకున్నామని జిల్లా అధికారి చెప్పడం జరుగుతుంది మనకు కూడా సపోర్టుగా ప్రజాప్రతినిధులము మన గ్రామ పంచాయతీ ఏమన్నా వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్లలో ఇంకా కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తెలివక వాళ్ళ ఇబ్బంది బట్టి కుటుంబ పరిస్థితుల బట్టి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా మనము సహాయం వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పించినట్టయితే అంతకంటే గొప్ప సహాయం ఏది ఉండదు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మన ప్రభుత్వానికి ఎంతైనా రుణపడి ఉంటాము ఎందుకంటే గతంలో ఇందాక అందరు చెప్పినట్టుగా కూడా ఒక 500 పెన్షన్ ఉండేది ఒక వృద్ధులకు 200 పెన్షన్ ఉండేది ఈ 200 సరిపోవు ఈ 500 సరిపోవు వికలాంగుడికి బయట పోతే ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క దానికి రేట్లు పెరిగినాయని 3016 ఇచ్చుకుంటూ కూడా ఇవాళ చూస్తూ ఉంటే చెవు వినబడకపోతే చెవు పరికరం ఇచ్చి కూడా చెవు వినబడతట్టు చేతి సాయం కర్ర ఇచ్చి కూడా కర్ర సాయము ఇట్లా ప్రతి ట్రయల్ సైకిల్ అది మనకు ఛార్జింగ్ ఆ సైకిల్ని కూడా ఇస్తున్నారు కాబట్టి అన్నిటినీ ఏ అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలి స్కూటీలు కూడా మనం ఇంకా కూడా మన మంత్రివర్యులను అడిగి మనము తెచ్చుకుందామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం కూడా అన్ని విధాలు ఆదుకుంటుంది కాబట్టి మీరుకు ప్రభుత్వానికి మనము అండగా అందరం కలిసికట్టుగా ఉన్నట్టయితే మన జిల్లా కూడా రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే మనకు మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా మనకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే 120 స్కూటీలు ఎక్కడా కూడా ఇవ్వలేను తన బర్త్డే సందర్భంగా తన సొంతం నుంచెల్లే ఇచ్చిండు కాబట్టి ఈ సభాముఖంగా దివ్యాంగులందరి తరపు నుంచెల్లి కూడా గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ అవసరాలు ఉన్నా కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని దివ్యాంగులందరికీ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు మన ఈ వేమనాల్లో పెట్టి అందరికీ ప్రతి ఒక్కరికి సమకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది ఇది 3 రోజుల క్యాంప్ ఉంటుంది ఎవరైనా మిస్ అయినా రేపైనా ఎల్లుండైనా వచ్చి కంపల్సరీ మీకు ఏమైనా అవి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ క్యాంపుకి వచ్చి తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా వారికి తెలియడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇటు దివ్యాంగులకైనా వృద్ధులకైనా అందరికీ ముందుంటి ఆత్మగౌరవంగా మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వం మనది మన ప్రభుత్వానికి మనం ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం జిల్లా మంత్రివర్యులు వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేసుకోవడం కూడా జరిగింది మరి మనం కూడా ఇక్కడ గౌరవ శాసనసభ రమేష్ బాబు గారి చేతుల మీదుగా దాదాపు 50 పైచీలకు మరి ఇక్కడ పంపిణీ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా బ్యాటరీ సైకిళ్ళు కూడా చెప్పుకుంటూ పోతుంటే మరి ఎవరు కూడా దీనికి మిస్ కావాలనే ఉద్దేశంతో మరి వారికి ఒక ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది మరి రానున్న రోజులలో కూడా మీ కష్టాలను మీ ఆపదల్లో ముందుగా భాగస్వాములు అవుతూ మరి మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కూడా ప్రతి గ్రామంలో వార్డు స్థాయి నుంచి కూడా అందరికీ తెలియజేసి మరి మన కాన్స్టిట్యూన్సీలో వైద్యులు ఎంతమంది ఉన్నారు దివ్యాంగులు మరి ఏమేమి పరికరాలు కావాలో వృద్ధులకు కానీ ఏమేమి పరికరాలు కావాలని మనము ప్రజలకు తీసుకుపోయే బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి
గౌరవ ప్రజా ప్రతినిధులందరూ కూడా దీని బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను।